జానీ ఉన్నాడా? జానీ ఉన్నాడంట. ఆడుకున్నాడంట. గట్టి చెప్పు. ఆడుకుంటుంటే ఏమైందంటే అప్పుడు ఇలా ఒక కోడి బల్ల తల్లిందంట రాయి. అప్పుడు చచ్చిపోయినంత. అప్పుడు ఒక 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 కప్పు పెట్టింది మట్టిలో తీసి ఒక కప్పు పెట్టేసాడు. కప్పు పెట్టేసి కోడి వెళ్ళింది. తోడుకోనా అమ్మయ్య ఆడుకుంటున్నానంట అని వెళ్ళిపోయాడా? అని వెళ్ళిపోయాడంట. నైట్ అయిపోయింది. అప్పుడు నైట్ అయిపోయిందంట. పడుకొని అలక్కొచ్చి ఎందుకు లేచి ఏం చేయమంది? ఏం చేయమన్నంటే అంటలతో. అప్పుడు ఏమన్నా నేను ఎందుకు తోమాలి? నేను ఎందుకు తోమాలి? నేను తోమ పడుకుంటా. మళ్ళీ పడుకున్నాడు. వద్దు అని. అప్పుడు తోమేశాడా? అప్పుడు మళ్ళీ నెక్స్ట్ రోజు పడుకున్నాడు. పొద్దున్నే మళ్ళీ పొద్దున్నే అక్క వచ్చినంత. అప్పుడు బట్టలు ఉతుకు అన్నారంట. అప్పుడు ఉతుకారంట బాగా. అప్పుడు నా పొట్టనంట అలా రోజు అలా రోజు పనులు చేస్తానంట. అప్పుడు ఏం చేస్తాడు? అప్పుడు ఒక రోజు డాడీకి చెప్పాలంట అనుకుంటున్నారంట. అప్పుడు పైకి వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళి సారీ, నేను డాడీ సారీ కోడి పళ్ళని చంపేశాను అన్నాను, తప్పు చేశాను అన్నానంట. ఫోన్లే నువ్వు బతికిచ్చుకున్నావన్నా కాదు, ఫోన్లే ఒప్పుకున్నావు కదా, అప్ చేసుకొని ఇలా బుట్టు పెట్టుకున్నారంట. అప్పుడు మళ్ళీ రోజు మళ్ళీ పడుకున్నారంట. అప్పుడు అలా మళ్ళీ మార్నింగ్ అయిపోయింది. అలాక బట్టి మళ్ళీ మీ డాడీకి చెప్పిన గారు పంచాయి అన్నారంట. నేను పడుకుంటాను అన్నారంట. నేనెందుకు చెయ్యాలన్నారంట. మళ్ళీ పడుకున్నానంట. ఎందుకో నేను డాడీకి చెప్పేదాను కదా నీకంచి అని వెళ్ళిపోయంత. అప్పుడు వెళ్ళిపోయింది. కాబట్టి మనం ఏం చేయాలి? కాబట్టి మనము ఏం చెయ్యాలి? ఏమన్నా ఏం తప్పు వస్తే డాడీ చేస్తే తప్పు చేస్తే మమ్మీ డాడీకి చెప్పాలి, సారీ చెప్పాలి. ఏసై కూడా బతికి సారీ సారీ సారీ.